ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామ్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు హర్యానాలో కాంట్రాక్ట్ బేసిస్ మీద స్వీపర్ పోస్ట్ కి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకున్నారు ఏంటంటే అసలు స్వీపర్ పోస్ట్ కి గ్రాడ్యుయేట్స్ ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నేను నేను కూడా చూశానండి న్యూస్ రీసెంట్ గా ఫార్టీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకున్నారని తప్పేముంది అంటే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివితే ఖాళీ కూర్చొని అన్ఎంప్లాయ్మెంట్ జీవితకాలం ఉండాలి అయింది ఏదో రోజు జాబ్ చేయాల్సిందే కదా చీప్ గా చూస్తారు కదా స్వీపర్ చేస్తావా నువ్వు గ్రాడ్యుయేట్ చేస్తే అది డిగ్నిటీ లేబర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు పని చేయటాన్ని ఆ ఇన్సల్ట్ గా చూడండి ఒకటి దేన్ని సిగ్గుపడే విషయము దేనికి సిగ్గుపడకూడని విషయం మనకు ఫస్ట్ డెఫినేషన్ కావాలి క్లియర్ గా అది న్యాయంగా ఎథికల్ గా సంపాదించేది ఏ రూపాయిని కావచ్చు ఏ ప్రొఫెషన్ అయిన కావచ్చు దట్స్ గుడ్ ప్రొఫెషన్ అండ్ అనేతికల్ గా సంపాదించేది కోట్లో ఉండొచ్చు అది బ్యాడ్ ప్రొఫెషన్ అలా డిఫైన్ చేసుకోవాలి తప్ప అక్కడ స్వీ వాళ్ళు చేయబోయే పోస్ట్ స్వీపర్ అనేది ఇంకోటి వేస్ట్ అనమాట మేము మా బిల్డింగ్ లో ఒకొక్కళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సంపాదిస్తారు స్వీపర్స్ కూడా తప్పే దాంట్లో కొంతమంది హోటల్లోకి వెళ్ళి సంపాదిస్తారు కొంతమంది రెస్టారెంట్ లో వర్క్ చేసి సంపాదిస్తారు కొంతమంది ఇలా స్వీపర్ పోస్ట్ సంపాదిస్తారు అందులో తప్పేం లేదండి ఎంటర్ప్రీనర్గా ఉన్నప్పుడు అలాంటిది చాలా మంది నేను మా ఆఫీస్లో ఎవరు లేనప్పుడు నేను టేబుల్స్ నేను తెలుస్తుంటాను అయితే వాట్ సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ లేబర్ అది తెలియక మనం ఆ ని అంటే ఇండియన్ సొసైటీలో ఎలా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ కొన్ని పని చేయాలి అంటే కొన్ని పనులు చేయకూడదు అని అండ్ చదువులైన వాళ్ళందరూ తిక్కల వాళ్ళు ఏలు ఏం తెలియదు కాబట్టి ఎప్పుడు అన్స్కిల్డ్ పనే చేయాలి అన్స్కిల్డ్ పని చేయాలి అదే ఏదైనా చేయొచ్చు వాళ్ళు అట్లా ఒక ఒక ఇదనమాట అది అలాగే లేడీస్ ఇంట్లో వర్క్ చేయాలి జెంట్స్ అయితే బయట వర్క్ చేయాలి ఇవన్నీ సోషల్ నామ్స్ అనమాట బట్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం అండి మనీ సంపాదించడం మ్యాటర్ తప్ప ఏ పోస్టులు అయితే మనకి ఎందుకు అందుకని జాబు దొరికేది ఎక్కడం దొరకచ్చు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ ప్రొఫెషన్ ఉండి కూడా అన్స్కిల్డ్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ ట్రై చేయడం అనేది బాధకరమైన విషయం అంతే అంతే తప్ప దీంట్లో బ్యాడ్ గా చుట్టానికి ఏం లేదండి బట్ పరిస్థితులు తగ్గట్టు ఏ జాబ్ వస్తే దాన్ని చేసుకొని పోయినోడో తెలియకల్లాడు అందుకని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెట్టిన తప్ప అంటే తప్పేం లేదు ఎందుకంటే ఐఐటీలోనే ట్వంటీ పర్సెంట్ ఖాళీగా ఉంటున్నారు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ పెద్ద ఇంటెలిజెన్స్ ఏం కాదు ఐఐటీలోనే ఐఐటి గుజరాత్ ఐఐటి ఢిల్లీ చెన్నై చెన్నైలో చూసుకుంటేనే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ సీట్స్ వాళ్ళకి ఫిల్ అవట్లేదు ఈ సంవత్సరం ఐఐటీ లోయెస్ట్ శాలరీ నాలుగు లక్షలు అండి సంవత్సరానికి హైయెస్ట్ ప్యాకేజీ యావరేజ్ మీద ఎయిటీ ల్యాక్ వచ్చింది ఓకే సో కాబట్టి ఐఐటీల్ సీట్లు వచ్చేంత మాత్రాన నువ్వేమే అల్ట్రా రిచ్ లేదా పెద్ద రూల్ ఏం లేదు అక్కడ కూడా ఫోర్ ల్యాక్ వస్తున్నాయి అందుకని ఇది ఈ ప్యాకేజ్ అంతకని పెద్దది ఇంకా చెప్పాలంటే కాబట్టి చేయటం తప్పేం లేదని నా ఉద్దేశం దీనిపై విమర్శ కూడా ఉంది సార్ మరి దాన్ని నేను అదే అంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో తెలుగులో అందరూ చదువుకున్న వాళ్ళు అనుకోవటం పక్కన పెట్టండి రెండోది చదువుకున్న వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ ఎక్కువ సంపాదించే వాళ్ళని దీన్ని పక్కన పెట్టండి మన చుట్టూ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేయండి ఎవరెంత ఎక్కువ సంపాదిస్తున్నారో చూడండి లో స్కిల్ లేబర్స్ ఎక్కువ సంపాదిస్తారు హై స్కిల్ లేబర్ తో పోల్చుకుంటే రియాలిటీ చెప్తున్నా గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా మీరు పల్లెటూరుకి వెళ్ళండి వాళ్ళ వాళ్ళ ఎర్నింగ్స్ చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి పంజాబ్కి వెళ్ళండి రైతులకి రైతులు హెలికాప్టర్లు తిరుగుతున్నారు హెలికాప్టర్లు తిరుగుతున్నారు అండ్ బెంజ్ కార్లు తిరుగుతున్నారు వాళ్ళు మన రైతులే కదా అది దాన్ని ఎలా చూడాలి ఒక పొక్క అండ్ జొమాటో అండ్ జెప్టో ఇలాంటి వాటిలో యూత్ అండి ట్వంటీ త్రీ ఏజ్ ఉన్నోళ్ళు ఒక్కొక్కళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు అక్కడ ఒకవైపు అలాంటిండే మనం ఉన్నాం ఇంకొక వైపు పోస్ట్ క్రెడిట్స్ కూడా జాబ్ దొరక్క ఏదొస్తే దానికి వెళ్లే స్థితిలో ఇంకోవైపు ఉంది అంటే సొసైటీ రెండుగా చేరిపోయింది అనమాట ఒకవైపు మేము ఎంటర్ప్రినర్స్ ఖాళీ గుచ్చకుండా వాళ్ళకంటూ ఓరు ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటూ పోయే వర్గం ఒకటి రెండోదేమో ఎవరో ఒకళ్ళు ఛాన్స్ ఇస్తే నేను బతుకుతాను వేరే వాళ్ళ ఛాన్స్ తోటి నేను సర్వైవ్ అవుతాను అనే రెండో బ్యాచ్ అనమాట ఇది రెండుగా డివైడ్ అయింది ఇండియా ఇప్పుడు అందుకని మీరు ఈ వైపు నుంచి చూస్తేనేమో ఇది ఏంటో ఈ బతుకు అనిపిస్తుంది ఈ వైపు నుంచి చూస్తేనేమో ఏంది ఇంత ఇంత వెల్త్ వీళ్ళు క్రియేట్ చేస్తారు ఇది ఎంత వరకు న్యాయం అనిపిస్తుంది ఇది పూర్వ రోజుల నుంచే ఉంది కమ్యూనిస్టులు వర్సెస్ క్యాపిలిస్టులు అనేది ఇప్పుడు కాబట్టి మోడర్న్ ప్రపంచంలో ఏంటంటే వాళ్ళకి బిజినెస్ మ్యాన్ వర్సెస్ ఎంప్లాయీస్ అని పేరు పెట్టుకుంటున్నాం ఆ సొసైటీలో వర్గం ఎప్పుడూ ఉంటాయి నిరంతరం ఉంటాయి కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఏ పని మీకు దొరికితే డబ్బు సంపాదించేది నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు చేయడం తప్పేం లేదండి దాన్ని లాంచింగ్ ఫ్యాన్ లాగా వాడాలి తప్ప అదే నీ లాగా ఉండకూడదు మన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది క్వశ్చన్ కాదు ఫినిషింగ్ అప్పుడు మన కెరీర్ ఎక్కడ ఉందనేదే ఇదన్నమాట అది కంపెనీ కావచ్చు మనిషి వ్యక్తిగతం కావచ్చు అమెజాన్ లాంటి కార్ షెడ్ లో బీన్ అండి వరల్డ్ నెంబర్ వన్ ఇప్పుడు టెక్నాలజీ ఇంట్లోకి వచ్చినాయి ఓకే అండ్ అలాగే నేను మనిషి కూడా సీపర్ గా బీన్ చేసి కెరీర్ లో వాళ్ళు గా రిటైర్ అయిన చాలా మంది ఉన్నారు అండ్ బిజినెస్ బింగ్ చేయడం ఏది మూడు సంవత్సరాలు స్టార్ట్ చేశారు డెబ్బై ఏళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఏది రూల్ బేస్డ్ కాదండి ఇది ఇది జీవితం దీనికి రూల్స్ ఉండో అన్డిఫైన్ రూల్స్ అనమాట అందుకని సంచలనాలు ఎక్కడి నుంచైనా బయటకు వస్తాయి అది ఏజ్ సంబంధం కాదు క్యాష్ సంబంధం కాదు ఎంప్లాయ్మెంట్ సంబంధం కాదు ఇవన్నీ కాదు అందుకని పీజీ చేసిన వాళ్ళు ఈ పని అన్న రిస్ట్రిక్షన్ అవసరం లేదు ఎనివడి కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అనమాట నీ ఏ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటే ముందు పోవాలి తప్ప నాకు ఈ పోస్ట్ వచ్చిందని చెప్పేసి దానిలో స్టక్ అని ఎవరు చెప్పలేరు కదా థర్టీ ఫార్టీ ఇయర్స్ పేపర్గా కూడా ఎవరు అంటలేదు కదా ఇప్పుడు ఇంకా కూడా నాకు జాబ్ వచ్చింది రెండు నెలలు వర్క్ చేస్తాను వీటిని గిగ్ వర్క్స్ అంటారు అపరాలు అయితే గిగ్ వర్క్స్ అయితే కొన్ని వందలు చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు అమెరికాల్లో ప్రతి ఒక్కళ్ళు హార్డ్ జాబ్ చేస్తారండి ఈ కాలేజ్ హార్డ్ జాబ్స్ అక్కడ అండ్ రెండు నెలలు మూడు నెలలు చేస్తారు ఇంకోటి వస్తే అట్లా వెళ్తారు అట్లా ప్రోగ్రెస్ అవుతా పోతుంటారు అందులో తప్పేం చెప్పండి అందులో లేదు అప్లికేబుల్ చేసిన వాళ్ళు ఎక్కువ శాతం ప్రతిభావంతులే ఉన్నారు టాలెంటెడ్ పర్సన్ అదే టాలెంటెడ్ కి మెజర్మెంట్ ఏంటి అంటున్నా ఎగ్జామ్ లో మార్కులు అనుకుంటే మాత్రం మన మూర్ఖత్వం ఎగ్జామ్ లో మార్కులు చూసేసి దాన్ని మెజర్ చేయడం అనేది మన మూర్ఖత్వం ఎందుకంటే బిలిగేట్స్ ఇంటర్మీడియట్ డ్రాప్ అయ్యి మైక్రోసాఫ్ట్ పెట్టాడు ఇంటర్మీడియట్ తెలియకల్లో నువ్వు ప్రూవ్ చేస్తావా మరి అతను చేశాడు కదా హై క్వాలిఫికేషన్ ఎంత ఆర్యబట్టే క్వాలిఫికేషన్ ఎంత వాళ్ళు వాళ్ళెంత క్వాలిఫికేషన్స్ అయ్యింది మెరిట్ ని ఇట్లా పీజీలో ఉంటే మెరిట్ లో ఉంటే మెరిట్ అలా క్వాలిఫికేషన్ చేయమాకండి ఏదో ఒక డొమైన్లో ఆఫ్ ఇయర్స్ నువ్వు వర్క్ చేసుకుంటే ముందు పోతున్నప్పుడు అది ఎక్స్పర్టైజ్ అవుతావు అలా వస్తుంది నీకు అందుకని మనం ప్రతిదానికి ఎడ్యుకేషన్ లింక్ పెట్టేసేసి అలా చేయటం తప్పు మనకి మనీ చేయాలి అది వెళ్ళిపోతుంది అందుకని మీ కెరియర్ ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు తప్పేం లేదు మన స్టూడెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ మీద పిజా సెంటర్ లో పని చేస్తా ఉంటాం అది అది పిచ్చింగ్ కాదు బట్ టెంపరీ సర్వైవ్ తప్పదు అది నెక్స్ట్ స్టేజ్ లో నెక్స్ట్ స్టేజ్ పెద్ద బ్రాంచ్ మేనేజర్ అవుతాము తర్వాత మేబీ సొంత పిజ్జా సెంటర్ పెట్టి ఎంటర్ప్రీనర్ అవుతావు తర్వాత మేబీ వేల కోట్లు సంపాదిస్తా ఉంటావు సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోండి అదని వాళ్ళు తీసుకోండి ముంబైలో డిగ్రీ అయిపోయి రోడ్ల మీద పాలిష్ అవన్ డైమండ్స్ అమ్మినోళ్ళు కదా అదని మరి ఇప్పుడు ఏషియాలోని రిజిస్టర్ పర్సన్ అవ్వటం లేదా ఆపర్చునిటీ వచ్చి గ్రాప్ చేసుకుంటే ముందుకెళ్తా ఉంటారు అంతే అందుకని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కెరీర్ లో ఏదో ఒక స్టేజ్ లో ఇలాంటి సంఘటన జరుగుంటుంది దాన్ని చూసి మనం అబ్బో అలా అనడానికి ఏం లేదు మనం ఇక్కడ వచ్చిన అందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ లో పేరెంట్స్ ఇచ్చేసిన ఆస్తులు ఏం లేవు ఇక్కడ సర్వే అవ్వకుండా వచ్చిన వాళ్ళమే ఇది ఒక క్లూ అనమాట చూసి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు జాలి చూపించాల్సిన అవసరం లేదు వీలుంటే ఇంకొక బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ చేయండి చూపించండి అంతే అందుకోని పోస్ట్ కార్ట్యూట్ కాబట్టి ఇల్లు ఖాళీ కూర్చోండి అన్ఎంప్లైడ్ టేసుకోని పది పదేళ్ళు బతకండి అలా మీనింగ్ డూయింగ్ వర్క్ ఎక్సలెంట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు ఇక ఎంకరేజ్ తప్పేం లేదు ఎందుకంటే ఆ పోస్ట్ లో గా ఉండాలని వాళ్ళనుకోవట్లేదు మనం కూడా నెక్స్ట్ మీరు అదే దాని కాంట్రాక్ట్ తీసుకొని ఎంటర్పినర్ గా మారండి తర్వాత మోడాలిటీ కనిపెట్టేసి మిషన్ ఇంకా హైర్ గ్రోత్ అవ్వండి ప్రతి డొమైన్ లో ఉంటుంది నేను చాలా మంది చూసాను ఫ్రెండ్స్ సర్కిల్లో రెండు గేదెలు పెట్టుకుని ఫారం పెట్టుకున్నారు వాళ్ళు గేదెల ఫారం ఈ రోజు ఆటోమేషన్ అయ్యి అంటే రెండు కోళ్లతోటి కోళ్ల పారం పెట్టుకున్నారు అలాగే కార్పొరేట్ వ్యవసాయం వస్తాయి డ్రోన్స్తో ఈరోజు మందులు కొడుతున్నారు అంటే ప్రతి స్టేజ్ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు అందుకని ఒక పని చేయడం తప్పేమి కాదండి అండ్ అదేదో పెద్ద జాబులు లేవు జాబుల్లో అని ఒక భూతద్ధం లాగా సొసైటీని చూపించడం కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ మనం ఉన్న సొసైటీలో నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు ఇటు అల్టార్ రిచ్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఒక ఒక సిగ్గి ఒక జొమాటో అవి అల్టర్ రిచ్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళు మాత్రం స్ట్రగల్ అవ్వలేదండి ఏదో ఆఫ్ లో వాళ్ళే డ్రైవ్ చేశారు కంపెనీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మిగతా ఎంప్లాయీస్ లాగానే లగేజ్ వేసుకునే ఫుడ్ని వాళ్ళు డెలివరీ చేస్తారు ఇప్పటికీ జొమాటోలో అయితే ఒక ఒక ఇది ఉందనమాట కంపెనీ సీఈఓస్ కూడా కస్టమర్ కి ఆఫర్ చేస్తా ఉంటారు అపౌండర్ డే రోజు దాని మీనింగ్ ఏంటంటే ఇది ప్రతి కంపెనీలో అలా బ్యాక్ టు బేసిక్స్ అని బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి అంటే కంపెనీ ప్రమోటర్లే అంటే గ్రౌండ్ కి వచ్చి మరీ సర్వ్ చేస్తుంటారు సో హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అనమాట అందుకని ఈ అప్లై చేసిన వాళ్ళందరూ నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను తప్ప నా భారతదేశం ఇలా అయిపోతుంది నేను ఎప్పుడు సిగ్గిపడను ఎందుకంటే క్వాలిఫికేషన్ అనేది ఒక మెచ్యూరిటీ లెవెల్ కి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి తప్ప అది నెగిటివ్ గా మనం చూడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఉన్న ప్రపంచంలో రెండుగా చీలింది చెప్పాను కదా ఆ స్కిల్ లేకుండా ఎగ్జామ్ పాస్ అవ్వకుండా పోయి నిరుద్యోగం మిగతా ఒకటి స్కిల్ ఉన్నవాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఒక ఎంటర్పినర్ ఒక జాబ్ హోల్డర్ అవ్వటప్పుడు రెండు వస్తువులు రెండుగా డివైడ్ అయిపోయింది ఓకే కాబట్టి మన హైదరాబాద్లో రెండు లైఫ్ స్టైల్ మన కనబడుతూనే ఉంటాయి జాబ్ లేక నిరంతరం కోల్పోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది నిరంతరం మార్కెట్ ముందు ఫైట్ చేసుకుంటూ ముందు పోయే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది అందుకని మనం ఏ వర్గంలో చేరాలని అది మన పర్సనల్ చాయిస్ అంతే తప్ప దాన్ని నెటివ్గా చూడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఇప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఎందుకు రైల్వే జాబ్ ఒక జాబ్ అని గవర్నమెంట్ నోటిఫికేషన్ పెట్టమనండి వెంటనే పది లక్షల మంది అప్పై అది అది అన్ఎంప్లాయ్మెంట్ గుర్తు నేను అనుకోవట్లేదు ఓకే దాని మీద నేను క్రేజ్ అనుకుంటాను ఐఏఎస్ పోస్టు రమణండి ఎంటనే లక్షల మంది అప్లై చేస్తుంటారు అది కామన్ థింగ్ అది అందులో ఇండియాలో జనాభాలు నిరంతరం ఎంప్లాయ్మెంట్ చూపించడం అనేది గవర్నమెంట్ వల్ల అవ్వదు ప్రైవేట్ ప్లేయర్స్ వల్ల కూడా అవ్వదు ఒక వ్యవసాయం ఒక ఎంటర్ప్రీనర్స్ వల్ల అవుతుంది ఎందుకంటే ఆ ఐలలో చాలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ వైపు ఆలోచిస్తే బెటర్ ఛాన్స్ దొరకచ్చు ఓకే బట్ సిటీలో ఉన్న వాళ్ళకి లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళని సానుభూతిగా అర్థం చేసుకొని మన వైపు నుంచి ఏదైనా ఛాన్స్ ఉంటే చూపించడం తప్ప మరి జాలి దయ అలాంటివి లేదు లేదు అట్లీస్ట్ దిల్ బెస్ట్ థ్యాంక్ యూ సార్